ధర్మ అవగాహన అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. మౌలానా, నా మరి ఒక ప్రశ్న. కొన్ని సమాధులు దర్గాల వద్ద కొందరు గుంపులుగా బయలుదేరి వెళ్తారు. అక్కడికి వెళ్ళి జంతువులను జిబా చేస్తారు, వంటకాలు చేసి పంచుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం? చాలా ముఖ్యమైన ఒక ప్రశ్న ఇది. దీని గురించి మనం తెలుసుకోవాలంటే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, భూమి మొత్తం నా కోసం మస్జిద్గా చేయబడింది అది. కాబట్టి ఒక వ్యక్తికి నమాజు సమయమైతే అతను ఎక్కడ ఉన్నా అతను పరిశుభ్రంగా ఉండి స్థలం పరిశుభ్రంగా ఉంటే అతను అల్హమ్దులిల్లాహ్ నమాజ్ చదువుకోవచ్చు. అదేవిధంగా మస్జిదులు అనేవి బుయూతుల్లాహ్, అల్లాహ్ యొక్క గృహాలు. అక్కడ వెళ్ళి మనిషి నమాజ్ చదువుకోవచ్చు. తర్వాత మస్జిద్లలో మూడు మస్జిద్లకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ మూడు మస్జిద్ల వైపునకు పుణ్యఫలాపేక్షతో మనిషి అనేది ప్రయాణం చెయ్యొచ్చు. ఒకటి మస్జిదే హరాం, రెండవది మస్జిదే నబవి, మూడవది మస్జిదే అక్సా. ఈ మూడు మస్జిద్లలో హజ్ ఉద్దేశం మరియు ఉమ్రా ఉద్దేశంతో కేవలం మస్జిదే హరాం వైపునకు మాత్రమే ప్రయాణం చేయాలి. ఇంకా హజ్ ప్రయాణం ఎలా ఉంటుంది అంటే, హజ్ కోసం కానీ ఉమ్రా కోసం కానీ బయలుదేరే వ్యక్తి తనతో పాటు కుర్బానీ జంతువుని తీసుకోవడమే కాకుండా భార్యకు దూరంగా ఉంటూ రెండే రెండు తెల్లటి దుప్పట్లు ధరించి బ్రహ్మాండమైన నిష్ఠతోటి ఆ ప్రయాణాన్ని అతను ప్రారంభించి పూర్తి చేసుకుని తిరిగి వస్తాడు. మరి హజ్ విషయంలో, ఉమ్రా విషయంలో మస్జిదే హరాం వైపునకు ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన ఆ నిష్ఠను మనం సమాధుల వైపు ప్రయాణం చేసేటప్పుడు, దర్గాల వైపు ప్రయాణం చేసేటప్పుడు, లేదంటే ఇతరత్ర ప్రాంతాల వైపు ప్రయాణం చేసేటప్పుడు పాటిస్తున్నాము అంటే ఇది ఎంత ఘోరమైన నేరం అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అలా ప్రయాణం చేసే అనుమతి ఉన్న రెండు మసీదుల వైపు కూడా లేదు. కుర్బానీ యొక్క జంతువుని తీసుకొని నిష్ఠతోటి అన్నిటిని పాటించుకుంటూ ప్రయాణం చేసే అనుమతి మస్జిదే హరాం వైపునకి ఉంది, మస్జిదే నబీ వైపునకు చేయడానికి లేదు, మస్జిదే అక్సా వైపున కూడా చేయడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు ధర్మంలో లేని కల్పించబడిన యొక్క ఇలాంటి ప్రదేశాల వైపునకు ఆ సంకల్పంతో, అలాంటి ఉద్దేశాలతో వెళ్ళడం అనేది ఎంత భయంకరమైన నేరంగా ఉంటుందన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ముద్దు పెట్టుకోవడం అనేది కూడా మొత్తం ప్రపంచంలో ఆరాధనకు ఒక ముస్లిం కేవలం హజ్రే అస్వద్ను మాత్రమే చేస్తాడు, మిగతా విషయాలు అతను చెయ్యడు. కనుక ఆ రకంగా మనం గనక వేరే ప్రాంతాల్ని, వేరే వ్యక్తుల్ని కానీ, లేదంటే వేరే యొక్క స్తంభాల్ని కానీ, ఇలాంటి వాటిని కనుక మనం వెళ్ళి ముద్దు పెట్టుకున్నామంటే ఇది ధర్మంలో లేని ఒక చర్యకు మనం పాల్పడ్డమే, షిర్కి పాల్పడ్డమే. కనుక ఇలాంటి వాటికి ఎవరైతే పాల్పడుతున్నారో వారు ముందుగా అల్లాహకు భయపడాలి, స్వచ్ఛమైన తోబా చేసుకొని సంపూర్ణంగా ఇస్లాం ధర్మంలో జీవించేందుకు వారు శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాం. అలాగే మరి ఒక ప్రశ్న. కొందరు మక్కా వెళ్ళి చేస్తేనే హజ్ అవుతుందా, వేరే చోట అవ్వదా అని, కాబా చుట్టూ తవాఫ్ చేసినప్పుడు సమాధుల చుట్టూ తవాఫ్ చేయడంలో తప్పేమిటి అని ఎదురు ప్రశ్నలు వేస్తుంటారు. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? నిజంగా దీన్ని మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని మనం చెప్పుకోవచ్చు. ధర్మరాహిత్యం అనేది ఏ స్థాయిలో ప్రజల్లో పేరుకొని ఉంది అని తెలుసుకొని బాధిస్తుంది. ఎందుకంటే ఆరాధన ఏది, మీరు నేను మనం నిర్ణయించుకునేది కాదు ఆరాధన. అల్లాహ్ సుబ్హానహు వ ఆదేశించింది, ప్రవక్త సలహాను పాటించిన దాన్ని మాత్రమే ఆరాధన అంటారు. అలాంటి ఆరాధనలో ఒక మహా ఆరాధన హజ్. అలాంటి హజ్ని మక్కా వెళ్ళి చేస్తేనే అవుతుందా, వేరే ప్రాంతంలో చేస్తే అవ్వదా అన్న ఈ ప్రశ్నే పూర్తి మూర్ఖత్వంతో కూడుకున్నది. అయితే అలాంటి మూర్ఖ జనం అనేది ముస్లింల మధ్య ఉన్నారన్న విషయాన్ని మనం గమనించాలి. భారతదేశంలో కానీ,
అన్య దేశాల్లో కానీ పాకిస్తాన్లో కానీ అలాంటి కొన్ని ప్రదేశాలను సృష్టించి ఎవరైతే మక్కా వెళ్లే స్తోమత లేదో వారు ఇక్కడే హాజరు చేసుకోవచ్చు అనక ప్రకటనలు గావించి అలాంటి ప్రాంతానికి ప్రజల్ని తరలించి వారిని మార్గభ్రష్టులు చేసి స్వయంగా నరకాగ్నికి ఆహుతి ఇవ్వడమే కాకుండా పాపం అమాయక జనానికి కూడా జనాన్ని కూడా వారు నరకంలో నెట్టేస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరినీ కాపాడుగా. కనుక అభిమాన సోదరులారా, మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఎవరైతే ఇలా చేస్తున్నారో వారితో మనం అనేది కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. అదేమిటంటే నేను చేసుకునే విన్నపు వారందరితో మొదటిది, సమాధులు దర్గాలు దుర్గాల వద్దకు వెళ్ళమని ఖురాన్ మరియు హదీసులో ఉందా? మొదటిది. రెండవది, హజ్ మరియు ఉమ్రాలు ఎక్కడ పడితే అక్కడ చేసే అనుమతి ఉందా? మూడవది, మక్కాకు గల ప్రాధాన్యత ప్రాముఖ్యత ప్రపంచంలో మరే ఇతర ప్రాంతానికి ఉందా? నాలుగవది, కాబాకు నేరుగా పై ఆకాశాలలో బైతుల్ మామూర్ ఉంది, బైతుల్ మామూర్కి నేరుగా స్వర్గం ఉంది, స్వర్గ శిఖర భాగాన అల్లాహ్ అర్షు ఉంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా భూవాసులు ఎలాగైతే కాబా చుట్టూ ప్రదక్షిణ చేస్తారో ఆకాశవాసులు బైతుల్ మామూర్ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు అన్నారు. ఇలాంటి ప్రదేశం అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అదేవిధంగా కాబా చుట్టూ ప్రదక్షిణ చెయ్యమని చెప్పింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. వల్ యత్తఫు బిల్ బైతుల్ అదీహ్, ఏదో నాకు ఇష్టం ఉండి నేను వెళ్ళి కాబా చుట్టూ ప్రదక్షిణ చేయడం లేదు. అల్లాహ్ ఆదేశించాడు. కనుక ఏ ఒక్క ప్రాంతం చుట్టూ, ఏ ఒక్క మసీద్ చుట్టూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యొక్క మసీదులలో ప్రదక్షిణ చేసే యొక్క అనుమతి లేదు. ఒక్క కాబా చుట్టూ మాత్రమే, అది కాబా చుట్టూ మాత్రమే. మస్జిదే హరాం కూడా కాదండి, చుట్టూ కట్టబడిన మసీదు వైపు చుట్టూ కూడా కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే హజరే అస్వద్ను ముద్దు పెట్టుకోవడం కొన్ని కొందరు అభ్యంతరకాలు తెలియజేస్తూ ఉంటారు. హజరే అస్వద్ని ముద్దు పెట్టుకోమన్నది చెప్పింది ఎవరు? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సొంతంగా ముద్దు పెట్టుకున్నా. కనుక హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అను సెలవిచ్చిన మాటను మనం గమనించాలి. నువ్వు కేవలం ఒక రాయివి మాత్రమే, లాభం కానీ నష్టం కానీ చేకూర్చే శక్తి నీలో లేదు. ఒకవేళ నా ప్రవక్తను నిన్ను ముద్దాడుతూ గనక నేను చూసి ఉండకపోతే నేను ఎన్నటికీ నిన్ను ముద్దు పెట్టుకుని వాడను కాను అని ఉమర్ రజియల్లాహు గారు చెప్పిన ఆ విశ్వాసభరితమైన ఆ మాటను మనం గమనించాల్సి ఉంటుంది. అలాగే ఏడవ ఒక విషయాన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్సా మరియు మస్జిదే నబవీ వైపునకు ఈ ఉద్దేశంతో వెళితేనే షిర్క్ అంటే, మరి ఇలాంటి దర్గాల వైపునకు ఇలాంటి ప్రాంతాల వైపును ప్రయాణాలు చేయడం ఎంత ఘోరమైన నేరం అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక సోదరులారా, ఈ యొక్క రొట్టెల పండుగతోటి కానీ ఇతరతర పేర్లతో కానీ తండోపతండాలుగా లారీలు ఇతర వాహనాలు ఎక్కి ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారు వారి శ్రమను వెచ్చిస్తున్నారు, వారి యొక్క సంపదను వెచ్చిస్తున్నారు, వారి నమ్మకాన్ని వెచ్చిస్తున్నారు. ఇవన్నీ నీటి యొక్క బూడిదలో పోసిన పన్నీరుగా అయిపోతున్నాయన్న విషయాన్ని వారు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. పైగా కేవలం అది వృధా అవ్వడమే కాదు, అలాంటి చర్య వారిని నరకానికి గురిపోయే అవకాశం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరినీ ఘోరమైన నేరమైన ఆ షిర్క్ నుండి కాపాడాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాం. మరి ఒక ప్రశ్న మొదలన, కొందరు నాలైన్ షరీఫైన్ పవిత్ర పాదరక్షలు అని చెప్పును కాగితం మీద ముద్రించుకొని వాహనంలో వెలాడ తీసుకుంటారు ఉంటారు, వారు ఈ చర్యను ఎలా ఏమంటారు? కొందరు నాలైన్ షరీఫైన్ అంటే పవిత్ర పాదరక్షలు అన్న పేరుతోటి, అంటే వారి వాదన ఏమిటంటే ఇది ప్రవక్త సలసం వారి యొక్క పాదరక్షలు అన్నది, దాన్ని ఒక కాగితం మీద ముద్రించుకొని ఇలా వాహనం మీద వేలాడ తీసుకోవడం, లేదంటే కొందరు తల మీద కూడా పెట్టుకుంటారు, మళ్ళీ కొందరు గుండెలు కూడా హట్టుకుంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ వారి యొక్క నమ్మకం ఏంటంటే ఆ పాదరక్షలు అలా పెట్టుకోవడం వల్ల వారికి రక్షణ, వారి యొక్క వాహనానికి రక్షణ అని వారు అనుకుంటారు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్షరాల ఆ పాదరక్షలను ఒకవేళ అది నిజమని మనం నమ్మిన, ఆ పాదరక్షలను తొడిగి నడిచిన, భూమి మీద నడిచిన, నీళ్ళ మీద నడిచిన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఖుల్ లా అమ్లికు లి నఫ్సి దర్రం వలా నఫ్అ. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయి, నేను నా స్వయానికి మేలుని కానీ కీడుని కానీ చేసుకునే అధికారం కలిగి లేను అని ఆయన చెప్పినప్పుడు, ఆయన తొడిగిన పాదక రక్షలు మనల్ని కాపాడుతాయి, మనల్ని అవి రక్షిస్తాయని ఆలోచించడం మూర్ఖత్వం తప్ప మరేది కాదు. కాబట్టి ఈ ఉంగరాలు కానీ
రాళ్ళకు సంబంధించిన విషయాలు కానీ వీటి ద్వారా రాతలు మారిపోతాయి, గీతల యొక్క పూర్తిగా అనేది మారిపోతాయనక ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అవిశ్వాస పొకడులు, అవిశ్వాస సాంప్రదాయం, సావాసం, దోషం వల్ల మనలో చేరాయి. కనుక వీటిని వీలైనంత త్వరగా మనం త్యజించేందుకు ప్రయత్నించాలి. జజాకుల్లాహు ఖైరన్. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.